అదేవిధంగా మైనార్టీ సంక్షేమ దీక్ష, వీళ్ళు చెప్తారు మైనార్టీలకి మేమేదో చేశాం. మైనార్టీల ఆత్మీయ సదస్సు. తెలుగుదేశం పార్టీకి దురదృష్టం ఏంటంటే ఎన్నికల్లో గుర్తుకొస్తారు, ఎన్నికల ముందు గుర్తుకొస్తారు దీక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ మిగతా పీరియడ్లు అంతా కూడా వీళ్ళు అసలు గుర్తుకు కూడా రారు దీక్ష. ఇటీవల గత సంవత్సరం అంత ముందు సంవత్సరమో ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి గత ప్రభుత్వ నాయకుడు గుంటూరులో ఒక ఆత్మీయ సదస్సు మైనార్టీ ముస్లింల ఆత్మీయ సదస్సు అని మీటింగ్ పెట్టారు అధ్యక్ష. సామాన్యంగా ఏ పార్టీ పెట్టుకున్నా పార్టీ అభిమానులు అందరూ కూడా వెళ్తారు అధ్యక్ష, జిందాబాద్లు కొడతారు, ఓహో వాహాకారాలు మనందరికి తెలిసినాయి. కానీ దాంట్లో కొంతమంది నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం యువకుడు రాజకీయాలతో సంబంధం లేకోకుండా ముస్లిం సంక్షేమం గురించి ముస్లిం అభివృద్ధి గురించి ఆలోచించే ఒక నలుగురు యువకులు నంద్యాల ప్రాంతం నుంచి ఆ మీటింగ్కి వచ్చారు అధ్యక్ష. మీటింగ్ వస్తే సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్ని కూడా విన్నారు అధ్యక్ష. విన్న తర్వాత వాళ్ళు లెగిసి ముఖ్యమంత్రి గారు, అంటే ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు గడుస్తుంది ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా మైనార్టీ లేని మంత్రివర్గం ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి ప్రశ్నించారు అధ్యక్ష. అదేవిధంగా ఇమాములకి మౌజంలకి మీరు జీతాలు పెంచుతానన్నారు, ఈ ఇప్పటి వరకు కూడా మీరు జీతాలు పెంచలేదు అని చెప్పేసి ప్రశ్నించారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష? లేదు, మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో నేను విన్నాను, పేపర్లో చూశాను అధ్యక్ష, మా మైనార్టీ నాయకుడు ఒకతను ఎన్నికల్లో ఓడిపోతే మైనార్టీ సోదరులందరూ వెళ్తే లేదు అతన్ని ఏదో ఒక విధంగా రాజకీయంగా నేను పైకి తీసుకొస్తానని చెప్పేసి ఆయన మైనార్టీలకి హామీ ఇస్తే చాలా సంతోషపడ్డారు అధ్యక్ష. కానీ అక్కడేం జరిగింది అధ్యక్ష? ఇవ్వలేదు. ఇవ్వకపోతే సరే నెక్స్ట్ ఇస్తున్నాను బాబు, పలానా వ్యక్తికి ఇస్తున్నాను లేకపోతే తప్పకుండా ఇస్తానని చెప్పి చెప్పాలి. మౌజంలకి ఇమాములకి పెంచుతున్నాం నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తామని చెప్పి చెప్పాలి. అట్లా చెప్పలేదు అధ్యక్ష. మీ తోక కత్తిరిస్తానో తోలు తీస్తానని చెప్పేసి వాళ్ళని పోలీసులకు పట్టించి ఏం కేసులు పెట్టారో తెలుసు అధ్యక్ష? దేశ ద్రోహ కేసు అధ్యక్ష. ఇంతకంటే కూడా సిగ్గు చేయడం ఏమంటుందో ఒకసారి ఆలోచించేయండి అధ్యక్ష. దేశ ద్రోహ కేసు, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇక్కడికి వచ్చారని చెప్పేసి పోలీసులు కేసు పెట్టారు అధ్యక్ష అతని మీద, వాళ్ళ మీద, నలుగురి మీద. వాళ్ళ ఆ నలుగురిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విపరీతంగా కొట్టి వాళ్ళు జైల్లో పడేశారు అధ్యక్ష. ఎంత ఘోరం ఒకసారి ఆలోచించేయండి అధ్యక్ష. మరి మా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే ఇమాముల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచింది అధ్యక్ష. అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా 2,106 కోట్లు ఈరోజు మేము మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించామంటే మైనార్టీల పట్ల మా నాయకుడి కమిట్మెంట్, మా వైఎస్ఆర్సీపీ కమిట్మెంట్ ఒకసారి ఆలోచించామని చెప్పేసి మేము అడుగుతాం అధ్యక్ష. ఇది మాకు వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మైనార్టీల మీద ప్రేమ కానివ్వండి, మైనార్టీల మీద సంక్షేమం కానివ్వండి, మాకు వారసత్వంగా వచ్చింది.